ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిలోత్తమ అత్తయ్య ఎంత మేకప్ కొట్టినా ఆ వెలుగు రాదు. అరే సున్నం కొట్టుకోవాలంటావా ఏంటి? మీ అమ్మ ఊ అంటే నేనే కొడతా సున్నం. పరాచకాలద్దు, మీరు గారడి పాపను పొగిడి తనని మోసేయకుండా ముందు తనేం మోసుకొచ్చిందో అది అడగండి. ఆ బొరుగో ఉందనా? అరే అది కాదు మావయ్య, మళ్ళీ ఏ గుళ్ళో నుంచైనా నగలెత్తుకొచ్చిందేమో ఎవరికి తెలుసు. అనయ్య ఎవరికి రాని ఆలోచనలు నీకే వస్తాయి ఎందుకు? అలవాటు ఎక్కడికి పోతుంది? అంటే నేను మమ్మీ దొంగలు అంటావారా? నిన్ననట్లేదు, తిలోత్తమమ్మని అంటున్నారు. నన్నెందుకంటారు? నేనే వెతుకొచ్చాను. ఏదైనా పోయిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? సర్పదేవి నుండి దొంగతనం చేస్తే ఇక్కడికొచ్చి ఎవరు ఫిర్యాదు చేస్తారు? నిజమేనండోయ్, నా మెళ్ళో వేయించిన హారం సర్పదీవి నుంచి తీసుకొచ్చింది అని పెద్ద బొట్టమ్మ కూడా అంది కదా. బాగుందని పట్టుకొచ్చుంటారు. ఎవరూ లేని చోట అంత విలువైనది కనపడితే తీసుకురాకుండా వదిలేసి వస్తారాక? అదొక్కటే కాదు సుమన, చాలా వరకు తెచ్చుకుని ఉంటుంది మీ అత్త. నువ్వు చూసినట్టు చెప్తున్నావేంటి? అమ్మా తను అన్నదని కాదు, నువ్వు నిజం చెప్పాలి కదా. అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా విశాల్? ఏం తీసుకొచ్చారో చెప్తే చాలు. వాటి వల్ల మంచి చెడు ఎవరికి తెలుసకాయ్? వైద్యుడి చేతిలో కత్తుంటే ప్రాణం పోస్తారు, దుర్మార్గుల చేతిలో కత్తుంటే ప్రాణాలు నలుపుతారు. మా మమ్మీ డాక్టర్ ఏం కాదే, పెద్ద యాక్టర్ అని తెలుసులే, నటశిఖామణి. షటప్, నేను సర్పదీవి నుంచి ఇంకేది తీసుకురాలేదు. అబద్ధాలాడుతున్నావు, నువ్వంటే సరిపోదు. నేను చెప్పడం కాదు, నువ్వు నిజం చెప్తున్నావో లేదో చింతామనే చెప్తుంది. చింతామణి అమ్మాయా ఆంటీనా? ఆడ పేరు చెవిన పడితే చాలు పొట్ట ముందు కనబడకుండా వెనక్కి లాక్కుంటారు. ఎవరమ్మా చింతామణి, ఎక్కడుంది? ఇక్కడే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.